ఫ్రెండ్స్, ఈరోజు మనం టైపింగ్ 19th క్లాస్ గురించి చూద్దాం. మీకు టైపింగ్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా కావాలి అన్నా, టైపింగ్ ఫుల్ కోర్స్ కావాలి అన్నా, ఈ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేశాను, ఇక్కడ క్లిక్ చేసి కూడా ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకోవచ్చు. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, ఒక లైక్ చేయండి. మనం ప్రీవియస్ క్లాస్ లో 1 to 20 నెంబర్స్ వర్డ్స్ రూపంలో చూసాం. ఈ రోజు క్లాస్ లో మండే టు సండే టైప్ చేద్దాం. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో పెద్ద వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేసి వచ్చారు, ఈ రోజు బాగా స్పీడ్ గా టైప్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను టైప్ చేసే వర్డ్స్ అన్ని మీరు నోట్స్ లో రాసుకొని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ నోట్స్ లో చూస్తూ టైప్ చేయండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఇలా నోట్ ప్యాడ్ చివరి వరకు టైప్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో చెప్పాను, రైట్ హ్యాండ్ చిటికెన్ వేల్తో ఎంటర్ ప్రెస్ చేసి కిందకు వస్తారు, మళ్ళీ టైప్ చేసుకుంటారు. ఇలాగా ఫస్ట్ 1 అవర్లో ఎన్ని లైన్స్ టైప్ చేయగలిగితే అన్ని లైన్స్ టైప్ చేయండి. సెకండ్ 1 అవర్ వచ్చేటప్పటికి మంత్స్ వైజ్గా టైప్ చేస్తున్నాను. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇలా సెకండ్ 1 అవర్ మంత్స్ నేమ్స్ టైప్ చేయండి. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో పెద్ద వర్డ్స్ మీద ప్రాక్టీస్ చేశారు, 14-15 లెటర్ వర్డ్స్ మీద కూడా ప్రాక్టీస్ చేసాం. కాబట్టి మీరు టైపింగ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ డే, ఫస్ట్ 1 అవర్ వీక్స్ నేమ్స్ టైప్ చేయండి, సెకండ్ 1 అవర్ మంత్స్ నేమ్స్ టైప్ చేయండి. ఫస్ట్ డేలో ఎన్ని లైన్స్ టైప్ చేశారో అది నోట్ చేసుకొని సెకండ్ డేలో ఆ లైన్స్ కన్నా ఎక్కువ లైన్స్ వచ్చేలాగా ట్రై చేయండి. మీరు స్పీడ్గా టైప్ చేయడానికి ట్రై చేస్తేనే మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. మీరు మొత్తం రోజుకి 2 అవర్స్ చొప్పున 2 డేస్ అంటే 4 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు, ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.